స్టార్ అల్లు అర్జున్ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించబోతున్నాడా అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బన్నీ తాజా చిత్రం పుష్ప సినిమాలో మంచు మనోజ్ కూడా నటించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనోజ్ నటించబోతున్నారట. అయితే పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతి అవుట్ అయినప్పటి నుంచి ఆ పాత్రకి సంబంధించిన షూటింగ్ పాట అలాగే ఉండిపోయింది. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించి ఎంతో మంది నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఆది పినిశెట్టి, ఆర్య, సునీల్ ఇలా చాలా రకాల మంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే తాజాగా మంచు మనోజ్ పేరు టాలీవుడ్ ఫిల్మ్ సర్కస్లో బలంగా వినిపిస్తోంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ గతంలో వేదం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ రకంగా మనోజ్ బన్నీలది హిట్ కాంబినేషన్. అయితే ఈ వార్తకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ మంచు మనోజ్ దాదాపు కన్ఫర్మ్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఇక వచ్చే షెడ్యూల్లో బన్నీ రష్మికపై ఒక రొమాంటిక్ సాంగ్ని కూడా షూట్ చేస్తారని, ఈ సాంగ్ తర్వాత సినిమాలోని స్పెషల్ సాంగ్ని షూట్ చేసి పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రాటేలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన ఈ సినిమాలో ఒక గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 13th August విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. సో పుష్ప సినిమా కోసం ఇప్పటికే భారీగా ఆలోచనలు అన్నీ కూడా పెట్టేసుకున్నాడు మన బన్నీ. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఫస్ట్ టైం డీ గ్లామరస్ రోల్లో కనిపిస్తున్నాడు మన హీరో. ఎందుకంటే ఎప్పుడు స్టైలిష్ స్టార్గా కనిపించే మన బన్నీ ఇప్పుడు మాత్రం అవుటర్ నోట్ మాస్ లుక్లో కనిపిస్తున్నారు. పుష్పరాజ్ ఒక స్మగ్లర్ ఎలా ఉంటాడో అలాంటి లుక్తోనే దాదాపు 3-4 గంటలు మేకప్ కోసం కూర్చొని తన స్కిన్ని బ్లాకెన్ చేసుకుని ఒక లారీ డ్రైవర్ పాత్రలో ఒదిగిపోతున్నాడు. మరి ఇంత కష్టం సినిమా కోసం పడుతున్న మన హీరో అల్లు అర్జున్ ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమాలో ఆపోనెంట్ పాత్రలో మంచు మనోజ్ కూడా ఒక పాత్ర చేస్తున్నారంటే సినిమాపై అంచనాలు సుక్కు దాదాపు పెంచేస్తున్నాడని చెప్పాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.